हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल कार्तीक मासम मूडव अध्याय कार्तीक स्नान महिम जनक महाराजा कार्तीक मासम चिन्नदानम चेसिननु अदि गोप्प प्रभावम कलदि अट्टि वारिकि सकल ऐश्वर्यमुलु कलुगुटिये गाक मरणानंतरमु शिव सान्निध्यमुनु चेरुदुरु कानी कोंतमंदि अस्थिरमुलैन भोगभाग्यमुलनु विडवलेक कार्तीक स्नानमुलु चेयक अवनीति परुलै भ्रष्टुलै संचरिंचि कडकु క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయలేకపోవట వలన అనేక చండాలాది జన్మములెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండము అందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్శాలి జ్ఞాశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు కలడు. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కొరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రాకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయో తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సవల అవమానాల పాల్గొంచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ సూక్తి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపును అని ప్రార్థయపడిది. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవ్వరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపము కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ అందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిది. అందక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడినై ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించిదిని. బాటసారుల వద్ద అమాయపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచుట దుర్వాసనలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకునిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించుచు భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివేసి తిని అందులో ఆ విప్రుడు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డులు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష ప్రదేశంలో ఉండువుగాక అని శపించుటయే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాశ్రమునైనను తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధమును క్షమింపమని వాణిని ప్రార్థించిదిని. అందులో కథను దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందుక వటవృక్షము కలదు నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందువుగా కాని వెడలిపోవుని. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణం చేయుచుండిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విచోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని
నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను అటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడును. నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను, నన్ను ఈ పాపకింకముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనా చేయక పట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెని వాడును. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఇంపుడుగత్తెకు అందజేయుచు, మద్యమాంసములను సేవించుచు, పాపకార్యములను చేసినందుకు నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపు అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగించుదురు అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని యతనా విముక్తికే సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములను ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాధనను సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన ప్రయత్నించినైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. తృతీయాధ్యాయము, మూడవ రోజు పారాయణము సమాప్తము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.